करोना तो पाटू ब्लैक फंगस व्याधि डेंजर बिल्स मोगिस्तोंदे करोना नु जेंचिन वारिनी వెంటాడుతోంది. చాప కింద నీరులా బ్లాక్ ఫంగస్ విస్తరిస్తోంది. అయితే నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఏపీలో బ్లాక్ ఫంగస్ బెంబేలెత్తిస్తుంది. విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో రోజు రోజుకి బ్లాక్ ఫంగస్ బాధితుల సంఖ్య పెరిగిపోతుంది. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో దాదాపు 75 మందికి పైగా బ్లాక్ ఫంగస్ బాధితులు చికిత్స పొందుతున్నారు. 3 రోజుల వ్యవధిలో 5గురు మృతి చెందినట్లు తెలుస్తుంది. కొందరి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. వీరికి అత్యవసరంగా రోజుకు 6 చొప్పున యాంపోటెరిసిన్ బి ఇంజెక్షన్లు ఇస్తూ వీలైనంత త్వరగా ఆపరేషన్లు నిర్వహించి లోపల ఉన్న టిష్యూను తొలగించి మందులను కొనసాగించాల్సిన అవసరం ఉందని వైద్యులు చెబుతున్నారు. 75 మంది బాధితులకు రోజుకు ఒక్కొక్కరికి ఆరేసి చొప్పున మొత్తం 450 యాంపోటెరిసిన్ బి ఇంజెక్షన్లు ఇవ్వాలి. ప్రస్తుతం ఆ ఇంజెక్షన్ల కొరత తీవ్రంగా ఉంది. బాధితులందరికీ ఒకేసారి ఇంజెక్షన్లు ఇవ్వడానికి సరిపడా సరఫరా లేదు. ఏపీ మొత్తానికి అరకొరగానే ఇంజెక్షన్లు వస్తుండటంతో ఉన్నతాధికారులు ఒక్కో టీచింగ్ ఆసుపత్రికి ఏ రోజుకు ఆ రోజు 100 ఇంజెక్షన్లు చొప్పున సర్దుబాటు చేస్తున్నారు. వాటిని సీరియస్ గా ఉన్న బాధితులకు ఇస్తున్నారు. జీజీహెచ్ లో అవసరమైనన్ని ఇంజెక్షన్లు అందుబాటులో లేవు. దీంతో వైద్యులు ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. వ్యాధి తీవ్రతను బట్టి తొలుత 1 నుంచి 6 వారాల పాటు లైపోసోమాల్ యాంపోటెరిసిన్ బి ఇంజెక్షన్ ఇవ్వాలి. తర్వాత మరో 3 నుంచి 6 నెలల పాటు పోసాకొనాజోల్ మాత్రలు ఇవ్వాలి. వ్యాధి తీవ్రత మరీ ఎక్కువగా ఉంటే శస్త్రచికిత్స ద్వారా ఫంగస్ సోకిన భాగాలను తొలగిస్తారు. బాధితులకు వీలైనంత త్వరగా శస్త్రచికిత్స చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే కొంతమందికి ఎంఆర్ఐ స్కానింగ్, సిటీ స్కానింగ్ తీయాల్సి ఉన్నప్పటికీ ఆ ప్రక్రియ వేగంగా ముందుకు సాగడం లేదు. యాంపోటెరిసిన్ బి ఇంజెక్షన్లకు డిమాండ్ ఏర్పడింది. 3000 విలువైన ఇంజెక్షన్లను బ్లాక్ మార్కెట్లో 40,000 అమ్ముతున్నారు. 2 రోజుల కిందట రామవరపాడులో యాంపోటెరిసిన్ బి ఇంజెక్షన్లను బ్లాక్లో విక్రయిస్తున్న 2 వ్యక్తులను విజిలెన్స్ అధికారులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఏదైనా బ్లాక్ ఫంగస్ కేసు బ్రెయిన్ దాకా వెళ్ళిపోతే అది ప్రాణాంతకం, అంటే మార్టాలిటీ ఎక్కువ ఉంటుంది. అంటే కోవిడ్ కంటే దీనివల్ల చావులు ఉండడానికి ఆస్కారం ఉంది. అందుకని ఎర్లీగానే కనుక్కొని గవర్నమెంట్ ముందుగా మమ్మల్ని మేల్కొల్పడం వల్ల వైద్య రంగాన్ని ఈ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మొత్తానికి బ్లాక్ ఫంగస్ సవాల్ విసురుతోంది. బాధితుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది.